హాయ్ నమస్తే, వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పచ్చి కొబ్బరి తోటి కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ, క్విక్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా నా ఛానల్కి కొత్త వారైతే బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నం, ఆయిల్, ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము, పల్లీలు, సాల్ట్, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టేసుకోవాలి. వేడయ్యాక అందులో మనం తీసుకున్న అన్నం క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి. పల్లీలు వేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఫస్టే పల్లీలు యాడ్ చేస్తున్నాను. పల్లీలు వేగాయి. ఇప్పుడు శనగపప్పు, శనగపప్పు వేసిన కొద్దిసేపటికి మినప్పప్పు వేసి వేయించుకోవాలి. మినప్పప్పు రోస్ట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలని తుంచేసి వేసుకోవాలి. ఇప్పుడు పావు స్పూన్ ఇంగువ, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పోపు అంతా చల్లగా అవ్వాలి. చల్లగైన తర్వాత పచ్చి కొబ్బరి, సాల్ట్, అన్నం వేసి కలుపుకుంటే సరిపోతుంది. చల్లారిపోయిన ఈ పోపులోకి తగినంత ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, అలాగే అన్నం వేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. కొబ్బరి అన్నం కోకోనట్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది రుచికి కూడా చాలా బాగుంటుంది, అలాగే రైస్ వండుకున్న తర్వాత కూర అవసరం లేకుండా క్విక్గా అయిపోతుంది. పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలా కూడా వెరైటీగా చేసుకోవచ్చు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్స్లకి, అలాగే టూర్స్కి, పిక్నిక్స్కి వెళ్ళే వాళ్ళకి ఒక పూటకైతే ఇది తీసుకెళ్ళచ్చు అండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.